తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవులకు రాజీనామా చేసి 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంబరాలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన సంక్షేమ పథకాలు మాత్రం నిధులు కేటాయిస్తూ నిరుపేదలకు సహాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాధిచంద్రం, ఎంపీపీ భిక్షపతి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమిహి యాదగిరి, టీఆర్ఎస్ నాయకుడు చంద్రప్ప కొండలరెడ్డి, ఐరేని పృథ్వీరాజ్ గౌడ్, కన్నాపురం కృష్ణగౌడ్, బాసం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాధన అహింసా మార్గంలో జరగాలనే ఉద్దేశం కొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారు 2001లో గులాబీ జెండా చేత పట్టుకొని తనకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రజలందరినీ చైతన్యపరుస్తూ ఢిల్లీలో కూడా మకాం పెట్టి అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఉద్దేశం కొద్ది చిత్త చివరికి సావు నూట్లో తలకాయ పెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధన చేయడం జరిగింది. గులాబీ జెండా చేత పట్టినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధన చేయాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి దశలో నడిపించాలనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణను అభివృద్ధి దశలో నడిపించడం కోసం కంకణ బద్దలై ముందుకెళ్తున్న తరుణంలో పార్టీ ఆవిర్భవించి వాళ్ళకి 20 సంవత్సరాలు అవుతుంది. మా కార్యకర్తలకి ఎవరైతే పార్టీకి వెన్నుముక్కగా నిలిచి పార్టీని అనునిత్యం కాపాడుతూ కేసీఆర్ గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ మరి ప్రజలకు అనుసంధానం చేస్తూ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేడు కార్యకర్తల బలమే టీఆర్ఎస్ పార్టీ బలం కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీ పుట్టి 20 సంవత్సరాలు అయిన సందర్భంలో ప్రజలందరికీ మంచి చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశం కొద్ది తెలంగాణ రాష్ట్రం మరి అభివృద్ధి దశలో నడిపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలను పెట్టి ఇంత కరోనాలో ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ రైతులకు మేలు చేయాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన గౌరవ కేసీఆర్ గారు రైతులకు 24 గంటల కరెంటు దాదాపు సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కంటి రెప్ప మాటను కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే.